శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మీరు మాట్లాడారు నాతో నన్ను పిలిచారు మీరు ఎక్కడి నుంచి పిలిచారు ఎలా పిలిచారు అని మీరు మాట్లాడండి ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు థాంక్యూ సార్ మీరు వచ్చినందుకు నా పేరు శ్రీనివాస్ రెడ్డి నాతో పాటు ఉన్నది 38 మంది బస్సాపూర్ తంగరపల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులందరూ నాతో ఉన్నారు సార్ ఇప్పుడు సార్ దాదాపుగా 28వ తారీఖు 4వ నెల మాది అకాల వర్షం ప్లస్ వడగల వానతోటి మొత్తం ఒక 150 ఎకరాలు కంప్లీట్ గా సర్వనాశనం అయిపోయింది సార్ మా ఊళ్ళే కేవలం బస్సాపూర్ విలేజ్ లో మాత్రమే సర్వనాశనం అయిపోయినందుకు అందరికి కేటీఆర్ గారి నుంచి మొదలు పెడితే కేటీఆర్ పిఏ గారికి కే పాల్ గారికి రేవంత్ రెడ్డి గారికి చాలా మందికి అందరికి మెసేజ్ వచ్చాం ఎవ్వరు రిప్లై కూడా ఇవ్వలే కేవలం డాక్టర్ కే పాల్ గారు మాత్రం ఇవాల రిప్లై ఇచ్చారు సార్ ఎక్కడ నాని ఎక్కడ అయింది ఇది మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసిన సార్ నేనే ఫోన్ చేసి సార్ మాది బస్సాపూర్ విలేజ్ తంగలిపల్లి మండల్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ సార్ మీరు వస్తే ఈ ఇష్యూ కొంత నేషనల్ లెవెల్ అవుతుంది మీరు దయచేసి మీరు రావాలి మీరు వచ్చి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను ఫోన్ చేస్తే మాత్రమే సార్ బయలుదేరిండు బయలుదేరిన తర్వాత నాకు ఎంత ఇబ్బంది అయింది మా రైతులకు ఎంత ఇబ్బంది అయింది అనేది మా సిరిసిల్ల ప్రెస్ మిత్రులందరికీ తెలుసు ఇవన్నీ ఏది పట్టించుకోకుండా సార్ రావాలని ఎంతో కోరికతోటి సార్ కొంత మాకు సపోర్ట్ చేస్తాడు దాంతో పాటు సాయం చేస్తాడనే ఉద్దేశంతో మాత్రమే సార్ను రమ్మనడం జరిగింది కానీ ఇలా సార్ సిరిసిల్ల జిల్లా ఇంకొక 2 కిలోమీటర్ అయితే స్టార్ట్ అవుద్దానంగా జకాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది అక్కడికి ఎవరొచ్చిర్రు ఏం టిఆర్ఎస్ గూండాలు వచ్చి ఇలా డాక్టర్ కేఏ పాల్ గారిని ఆయనను దౌర్జన్యంగా ఆయన పరి దాడి చేసిర్రు వాళ్ళందరూ సార్ ఒక్కటే ఒక్క నిమిషం వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం సార్ ఇవాళ డాక్టర్ కేఏ పాల్ గారు మా ఊరికి వస్తే మమ్మల్ని ఆపిరు కదా రేపు రొద్దున మేము డాక్టర్ కేఏ పాల్ గారిని కలిసేందుకు పోతున్నాం బస్సాపూర్ రైతులందరం కలిసిపోతున్నాం మమ్మల్ని ఆపే దమ్ము మమ్మల్ని ఆపే ధైర్యం కేటీఆర్ కానీ లేకుంటే కేటీఆర్ చెంచాలకు కానీ లేకుంటే టిఆర్ఎస్ గూండాలకు కానీ ఎవరికన్నా ఉంటే మమ్మల్ని ఆపుర్రి మేము ఏ పార్టీకి సంబంధించిన కాదు సార్ ఇప్పటి వరకు మేము ఏ పార్టీ కండు వేసుకోలే ఇప్పటి వరకు మాతో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా మాతో ఉన్న రైతులు ఎవ్వరు కూడా ఏ పార్టీ కండువతో తిరిగిన వాళ్ళు కాదు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం కేఏ పాల్ గారు మా దగ్గరికి వస్తా అంటే ఆపారు కదా కేఏ పాల్ గారు మా దగ్గరికి వస్తా అంటే ధైర్యం చేసారు కదా మేము రేపు పోతున్నాం డాక్టర్ కేఏ పాల్ గారి దగ్గరికి ప్రొద్దున 9 గంటలకు మా బస్సాపూర్ గ్రామం నుంచి పోతున్నాం ఎవరైనా దమ్ము ధైర్యం ఉంటే మా బస్సాపూర్ గ్రామంకి వచ్చి మమ్మల్ని ఆపే ధైర్యం చేయరు పోలీసులు ఆపుతారా లేకుంటే టిఆర్ఎస్ నాయకులు ఆపుతారా ఎవరు ఆపుతారో ఆపురి మీకు రైతుల పవర్ ఏంటో చూపిస్తాం రైతుల పవర్ అంటే చూపిస్తాం మీరు ఎల్లకాలం మీకు పదవి ఎల్లకాలం ఉంటుందని మీరు భావిస్తున్నారు కావచ్చు కానీ మీకు పదవి ఎల్లకాలం ఉంటది ఏ పార్టీకి ఉండదు ఏ నాయకునికి ఉండదు ఇవల్ల సార్ ఒకటే అమ్మ పెట్టదట అడక తిరినివదట ఇవల్ల కేఏ పాల్ గారు నేను పెట్టిన మెసేజ్లకు ఒకటే స్పందించి రైతులు ఎంత ముందు నాని అని పెట్టిండు 39 మనసారం పెట్టా నాని మీకు ప్రతి ఒక్క కుటుంబానికి నా వంతు సాయం చేస్తా మీ దగ్గరకు వస్తా మీకు ఎంత కావాలి మీరు ఎంత నష్టపోయారు అడిగితే గుండె దొరకపోయి ఒక్కొక్క ఆడవాళ్ళు ఏడ్చిన వీడియోలు మీకు పంపిస్తాను ఇప్పుడు ఒక్కొక్కరు ఏడ్చిన వీడియో చూస్తే ప్రతి ఒక్కరు ఇవాళ బస్సాపూర్ గ్రామంలో జిల్లా మొత్తంలో వచ్చిన రిపోర్టర్లు ఏడ్చారు సార్ ఒక్కొక్కరు రైతులు అకాల నష్టంతో నష్టపోయిన రైతులందరూ ఏడుస్తే కనీసం ఉండాలి సార్ తెలివి ఇవాళ మీరు జక్కాపూర్ లాపారు కదా బస్సాపూర్కి వస్తాడు చాలా చెప్తున్నా బస్సాపూర్ కు మా సార్ వస్తాడు నేను సార్ పార్టీ కాదు సార్ కు సంబంధం లేదు ఇప్పటి వరకు నాకు సార్ తోటి ఒక ముఖాముఖి చర్చ కూడా జరగలేదు ఒక మీటింగ్ కూడా జరగలేదు రేపు మాతో పాటు ఉన్న ఇవి రైతులందరూ చెప్తున్నారు రేపు వస్తాడు సారు ఎల్లుండి వస్తాడు సారు ఎప్పుడు వీలుంటే అప్పుడు వస్తాడు ఎవడు ఆపుతాడు ఆపుర్రి దమ్ముట ఎక్కడో కాదురా మా ఊరికి వస్తుండు మా ఊర్లో ఆపుర్రి ఎవడు ఆపుతాడు ఆపుర్రి మేము పోతున్నాం రేపు పొద్దుగాల మేము లేచి కేఏ పాల్ గారి దగ్గరికి పోతున్నాం ఏ పార్టీ నాయకుడు ఆపుతాడు ఆపుర్రి మినిమం అరే మీరు పెట్టారట ఎవడన్నా పెడితే కూడా మీరు పెట్టనీయకుంటే మీ బతుకులు ఎందుకురా ఎద్దు ఏడ్చిన కాడ వ్యవస్థం ఉండదు రైతు ఏడ్చిన కాడ రాజ్యం ఉండదు మీ పతనం స్టార్ట్ అయింది బస్సాపూర్లే ఛాలెంజ్ చెప్తున్నా ఇలా మీరు చూసుకోర్రి మీ పతనం స్టార్ట్ అయింది బస్సాపూర్లే ఇది ఛాలెంజ్
మీ పతనాడికి నాంది బస్సాపూర్ వస్తుర్రు ఎవరో కాదు డాక్టర్ కేఎల్ గారు. కేఎల్ గారు నాయకత్వం థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి. అందరినీ నేను త్వరలో వచ్చి కలుస్తాను. ఇది చట్ట ప్రకారం, నేను చట్ట ప్రకారం మీరు పిలిచారు. ఒక చిన్న విషయం సార్, ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇవాళ సార్ ఇక్కడ ఎందుకు రెస్పాన్స్ అయితే లేరు మీకు అర్థమైతలేదు సార్. ఇవాళ నష్టపోయిన దానిలో 150 ఎకరాల 128 ఎకరాలు దాదాపు దళిత రైతులు సార్. దళితులు అంటే దాదాపు చిన్న చూపే మన ప్రభుత్వంలో. దళితులు అంటే దాదాపు చిన్న చూపే. ఈ చిన్న చూపు ఏమంటే దళితులు కాబట్టి ఏం చేయలేరు అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు రెస్పాన్స్ కాలే సార్. మొన్న ఆడియో వచ్చిండు, ఇవాళ పొద్దుగాల కలెక్టర్ కలిసినాం సార్. కలెక్టర్ కలిస్తే మాకు స్పష్టమైన హామీ కాదు సార్, మీకు సర్వే మళ్ళీ ఇస్తా. ఎన్నిసార్లు వేస్తారు సార్ సర్వే? ఎన్నిసార్లు వేస్తారు మాకు సర్వే? మొన్న మీ ఏఏ వచ్చిండు, ఇవాళ ఏ ఎత్తాడు, రేపు డి ఎత్తాడు, రేపు జే ఎత్తాడు, ఎన్నిసార్లు వేస్తారు సర్వే? నష్టపోయినా మా బతుకులు కనబడతలేవా? మేము తెలంగాణ ప్రభుత్వం లేమా? మేము మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం?